పెద్దకొండపూడి గ్రామం పాక రామకృష్ణ గారి ఈ రోజు 25 మంది మగవాళ్ళు 15 మంది మహిళలు 40 మంది తో వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన పార్టీలోకి జాయినింగ్ చేశారు. మాజీ సర్పంచ్ మట్ట వెంకటేశ్వరరావు, మద్దాల యేసుపాదం, చీకట్ల విరాజ్, నాగారం సతీబాబు, చీడిపే బ్రహ్మం, బత్తుల బలరాం, కృష్ణ బత్తుల వెంకట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మేము జనసేనకే కట్టుబడి ఉంటామని ఎవరసే చేస్తాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఈరోజు సీతానగర మండలంలో చినకొండపూడి గ్రామంలో ఉన్నాము. మేజర్ పంచాయతీ, ఇది ఒక మేజర్ పంచాయతీ. ఇక్కడ ఎమ్మెల్యే గారికి, స్థానిక ఎమ్మెల్యే కావాల్సిన అన్ని వనరులన్నీ దోచుకోవడానికి మాత్రం ఆలోచిస్తారు తప్ప, ఇంత కుళ్ళిపోయిన డ్రైనేజ్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ మాజీ సర్పంచ్ గారు కూడా, గ్రామ సర్పంచ్ కూడా ఇక్కడే ఉన్నారు. మహిళలు ఆవేదన చెందుతున్నారు. ఇలా ఏ విధంగా ఇంత మురికి కాలువలు ఉంటే వీడికి అనారోగ్యం కూడా వచ్చి దోమలయం కూడా పుట్టేసి ముఖం అంతా ఎలాగా అయిపోయిందో కూడా చూడండి. ఇలా ఇలా చాలా అనారోగ్యాలు పాలైపోతున్నారు. అంతేకాకుండా ఇక్కడ తాగునీరు కూడా ఇక్కడే ట్యాప్ ఉండడం వల్ల ఈ మురికి నీరు రెండు కలిసిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. తక్షణం దీని మీద ఇమీడియట్గా వాళ్ళు చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాము. అలా కానియాడల రేపు మా జన సైనికులు అందరం కలిసి శ్రమదానం చేసి ఈ డ్రైనేజ్ అంతా శుభ్రం చేసి ఎవరికి ఇబ్బంది రాకుండా చేయాలి. రైళ్ళ తుప్పు కూడా తీయండి. జై జనసేన. జై జనసేన. వేసుకున్నాండి. ఈరోజు సీతానగర మండలంలో చినకొండపూడి గ్రామంలో ఉన్నాము. మేజర్ పంచాయతీ, ఇది ఒక మేజర్ పంచాయతీ. ఇక్కడ ఎమ్మెల్యే గారికి, స్థానిక ఎమ్మెల్యే కావాల్సిన అన్ని వనరులన్నీ దోచుకోవడానికి మాత్రం ఆలోచిస్తారు తప్ప, ఇంత కుళ్ళిపోయిన డ్రైనేజ్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ మాజీ సర్పంచ్ గారు కూడా, గ్రామ సర్పంచ్ కూడా ఇక్కడే ఉన్నారు. మహిళలు ఆవేదన చెందుతున్నారు. ఇలా ఏ విధంగా ఇంత మురికి కాలువలు ఉంటే వీడికి అనారోగ్యం కూడా వచ్చి దోమలయం కూడా పుట్టేసి ముఖం అంతా ఎలాగా అయిపోయిందో కూడా చూడండి. ఇలా ఇలా చాలా అనారోగ్యాలు పాలైపోతున్నారు. అంతేకాకుండా ఇక్కడ తాగునీరు కూడా ఇక్కడే ట్యాప్ ఉండడం వల్ల ఈ మురికి నీరు రెండు కలిసిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. తక్షణం దీని మీద ఇమీడియట్గా వాళ్ళు చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాము. అలా కానియాడల రేపు మా జన సైనికులు అందరం కలిసి శ్రమదానం చేసి ఈ డ్రైనేజ్ అంతా శుభ్రం చేసి ఎవరికి ఇబ్బంది రాకుండా మండలం చినపండపూడి గ్రామంలో ఇక్కడ భారీ ఎత్తున బీసీ కమ్యూనిటీ, బీసీ సామాజిక వర్గం నుంచి ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ యొక్క చర్యలకి విసుగెత్తిపోయి ఏం చేయలే అర్థం కాని దుస్థితిలో ఉన్నటువంటి వీరు ఇక్కడ కనీసం పంచాయతీలో డ్రైనేజీలు కూడా శుభ్రం చేయని పరిస్థితుల్లో చాలా నరకం అనిపిస్తూ అనారోగ్యాలకి పాలవుతున్నటువంటి శుభ సందర్భంలో ఎంత బాధలన్నీ అనిపిస్తూ చాలా కష్టాలు పడినటువంటి సందర్భంలో వీళ్ళందరూ బాగా విసుగెత్తిపోయి జనసేన పార్టీ పట్ల ఆకర్షితులయ్యి ఇప్పుడు మాజీ సర్పంచ్ అయినటువంటి మన రామకృష్ణ గారు కూడా, ఈ యొక్క పాక రామకృష్ణ గారు ఈరోజు జనసేన పార్టీలో వారి యొక్క అనుచర గణంతో మహిళలతో సహా చూడండి ఎంతమంది కుటుంబీకులు మహిళలను కూడా తీసుకుని వచ్చి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని 30 మందిని తీసుకొచ్చి ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యారు. వీరి యొక్క పార్టీ ఇక్కడ అభివృద్ధి చెందుతుందనే దానికి ఇది ఒక నిదర్శనం. వీళ్ళకి ఎప్పుడు కూడా పార్టీ అండగా ఉంటుందని, అదేవిధంగా స్థానికంగా ఇక్కడ మేము రాజనగరం నియోజకవర్గం నుంచి బత్తుల బలరామకృష్ణ, నేను కానీ నా శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు కానీ
पूर्ति अदाट उमानी समस्या वा अंतका मंडल तरफ नीचे स्थाक नायक मठ वेंकटेश्वर गार येसुपाद सत्यबाबू गार अलगे वीरराज गार वीलू मत इंका चाल मंद नायक सीनियर प्रशांत गार वीलू उ वीलू अंदा उ कार्यक्रम इदंत प्रोसेस ब्रह्मगारी प्रत्येक कृतज्ञता भविष्य में अंदर पार्टी अभिवृद्धि तस्काली अंदर पार्टी पट उ विश्वास तो जॉन अवतना वील मरों धन्यवाद द्वारा सुभ्रम अन्नी एर्पटल